యేసు నామములో మీకు శుభమును సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధాత్మవరములు అనే అంశం 13వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు విశ్వాస వరాన్ని గురించి ధ్యానించుకుందాం. ఇందులో విశ్వాస వరము, స్వస్థత వరము, ఆ తర్వాత అద్భుతములను చేయి వరం, ఈ మూడు వరాలు ఈ రెండవ గ్రూప్ అన్నమాట. శక్తి ఇవి అంటే విశ్వాసం అనేది ఒక శక్తి, కొండల్ని కదిలించే శక్తి అన్నమాట. ఆ తర్వాత స్వస్థత వరం అంటే రోగాల్ని నయం చేసే శక్తి అన్నమాట. రోగాల్ని నయం చేసే శక్తిని స్వస్థత వరం అంటారు. అలాగే అద్భుతాలు చేసే శక్తి అన్నమాట. ఈ మూడు కూడా శక్తి. పరిశుద్ధాత్మదేవుడు మనకి ఈ శక్తిని ఇచ్చినప్పుడు, మనలో ఆయన నివసిస్తూ మనకి శక్తిని ఇచ్చినప్పుడు, అప్పుడు మనము అలా విశ్వాసాన్ని కలిగి ఉంటాము, లేదా స్వస్థత చేయగలుగుతాము, లేదా అద్భుతాలు చేయగలుగుతాము అన్నమాట. మనం అద్భుతాలు చేయడం కూడా పేతురు కుంటివానికి స్వస్థతనిస్తాడు కదా, అలాగే మరి పౌలు వస్త్రాలు కూడా స్వస్థతని దయచేస్తాయి. ఇంకా ఎలీషాల్లో చూసినట్లయితే స్వస్థత వరము, విశ్వాస వరము చాలా ఎక్కువగా పనిచేస్తుంది అన్నమాట. ఈ విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో విశ్వాసాన్ని గురించి పౌలు అక్కడ రాస్తాడనమాట. విశ్వాసం అనగా నిరీక్షించు విషయంలయందు నిస్సందేహముగా ఉండుట. మీరు ఏ విషయం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేకుండా ఉండడం అన్నమాట. ఈ విశ్వాసం కూడా మనకి ఎలా వస్తుందంటే వినుట వల్ల వస్తుంది. రోమ 10:17లో మరి పౌలు ఏమంటాడంటే వినుట వలన విశ్వాసం వస్తుంది, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన వస్తుంది. ఇంకా అప్పుడైతే పౌలు బోధించేటప్పుడు బైబిల్ గ్రంథం ఇంకా రాలేదండి, కనుక వాళ్ళు బోధించింది వీళ్ళు వినాలన్నమాట. కానీ ఇప్పుడు మనకి బైబిల్ గ్రంథం ఉంది కాబట్టి మనం దాన్ని విన్న తర్వాత ఏం చేయాలంటే కూర్చొని చదవాలన్నమాట. ఇప్పుడు మనకి విశ్వాసం ఈ లోక విషయాల్లో కూడా ఉంటుంది కదండి. డాక్టర్స్ మందులు ఇచ్చి ఇదిగో ఈ మందు వేసుకుంటే తగ్గిపోతుంది అన్నప్పుడు మన విశ్వాసంతో దాన్ని తీసుకుంటాం కదా. అది మన ఈ లోకానికి సంబంధించిందన్నమాట. కానీ పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ మనకి ఇచ్చే విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ వరము అంటారన్నమాట. ఇది ఎలా మనలో పనిచేస్తుంది, ముందుగా అబ్రహాంని మనం చూద్దాం. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అని అంటారన్నమాట. చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా అంతా కూడా అక్కడ ఇవ్వబడింది. నోవా కూడా దేవుని విశ్వసించాడు, ఇదో జల ప్రళయంతో ప్రజల్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను, కనుక నీవు ఓడ నిర్మించుకొని ఇలా నిర్మించి నీవు నీ భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు ఇందులోకి వెళ్ళండి అన్నప్పుడు విశ్వసించాడు దేవుని మాటని. అందువల్ల ఆయన నీతిమంతుడుగా చేయబడ్డాడు. విశ్వసించి విధేయించాడనమాట. విశ్వాసము విధేయత ఒకటేనండి. విశ్వాసం ఉంటే మనం ఏం చేస్తాం, విధేయిస్తామన్నమాట. ఇప్పుడు మనం అబ్రహాంని చూద్దాం. మనకి సరిగ్గా ఇది అర్థం కావాలి. అలాగే ఇలా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుందండి. అందుకే ఈ లోక విషయాలు వినకూడదు, దేవుని యొక్క వాక్యాన్నే మనం వింటూ ఉండాలన్నమాట. అప్పుడు విశ్వాసం వస్తుంది. ఒక్కసారి మనం అబ్రహాంని చూద్దాము. ఆది 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంని పిలుస్తారన్నమాట. వాళ్ళ ఊళ్ళో నుంచి వాళ్ళ నాన్న తేర, 3 కొడుకులు, పెద్ద కొడుకిన, నీవు నీ పుట్టింటిని, బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ దేశం అన్నీ విడిచిపెట్టి నేను చూపించిన చోటుకు వస్తే నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను, నీ ద్వారా అందరినీ ఆశీర్వదిస్తాను. 7 ఆశీర్వాదాలు ఉంటాయండి ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానంలో, 7-fold blessings అన్నమాట. అప్పుడు అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరారు. దేవుడు ఆయన నడిపిస్తున్నారు. మ్యాప్ ఏం లేదు, ఊరు అన్నమాట ఆయన ఉండేది మెసపటోమియా. అక్కడి నుంచి దేవుడు నడిపిస్తూ ఉంటే అలా 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 వచ్చేసాడు హరాన్. అక్కడి నుంచి కానా దేశానికి వచ్చాడనమాట. అప్పుడు దేవుడు ఏమంటారంటే 1250 miles అండి, క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాలు అప్పుడు అనమాట. ఇదిగో నేను చూపించగానే
ఏ ప్రశ్న అడగకుండా ఎక్కడికి ప్రభువా ఎందుకు నేను రావాలని అడగకుండా నువ్వు వచ్చేసావు కాబట్టి నీవు ఇప్పుడు నిలబడిన దేశం నేను నీ సంతతికి వారసత్వ భూమిగా ఇస్తాను. ఆ దేశం పేరు అప్పుడు కానా దేశం, కననీయులు నివసిస్తున్నారండి. అయితే ఇది నీ సంతతికి నేను వారసత్వ భూమి అంటే ఇంకా అన్ని తరాలకి ఉంటుందన్నమాట. ఆదికాండం 12:7 అండి. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎక్కడైతే దేవుడు ఆయనకి నీకు ఈ భూమి ఇస్తా అని చెప్పారో ఆ స్థలం పేరు షెకెం. అక్కడ దేవునికి బలిపీఠాన్ని కట్టి దేవునికి వందనాలు చెప్పి ఆరాధిస్తాడనమాట. 2000 అప్పుడు దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తే అసలు అప్పటికి ఆయనకు పిల్లలు ఉండరు, 75 సంవత్సరాలు. 100 సంవత్సరాలకు ఒక్క కొడుకు పుడతాడు అంతే. ఆ తర్వాత ఆ కొడుకు ఇస్సాక్కి మళ్ళీ ఇద్దరు పుడతారు, కానీ యాకోబ్ ఈ లైన్లో ఉంటాడు దేవుని మరి ఈ వాగ్దాన ఫలాల్లో అన్నమాట. ఆ తర్వాత ఆయన 12 మంది కొడుకులు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అన్నమాట. దేవుడు యెహోషువ ద్వారా ఆ కానా దేశాన్ని జయించి ఈ ఇజ్రాయెల్ 12 గోత్రాలకి పంచిస్తారు, అంటే అబ్రహాం పిల్లలకి అన్నమాట. అది జరిగినప్పుడు క్రీస్తుపూర్వం 1400, అంటే 2000 నుంచి 14 తీస్తే ఎంత చెప్పండి, 600 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడండి. దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నీ సంతతి ఆకాశ నక్షత్రాలలాగా నేను విస్తరింపజేస్తాను. చూడు ఆకాశంలో నక్షత్రాలు లెక్కబెట్టు అంటాడనమాట దేవుడు ఒకసారి. ఆదికాండం 15:6 సాయంకాలం వెన్నెల రాత్రి, అప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దేవుని మాటని నమ్మి విధేయించడమే నీతి అన్నమాట. నోవాకి చెప్పాడు జలప్రలయం నేను ఇవ్వబోతున్నా, ప్రజలు చాలా హింసాత్మకంగా అయిపోయినారు కనుక నేను నాశనం చేయబోతున్నా, నువ్వు ఇలా ఓడ నిర్మించుకో. అప్పుడు ఆయన ఓడ నిర్మించడానికి 3 సంవత్సరాలు పడుతుందంట. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు ప్రజలు అడిగితే దేవుడు నాతో ఇలా మాట్లాడారంటే వాళ్ళు ఎగతాళి చేశారు. కానీ నోవా నమ్మాడు, నమ్మి క్రియ జరిగించాడు. అందుకే క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అంటారు. అబ్రహాము నువ్వు రా, ఇక్కడి నుంచి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అందరిని ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను అన్నప్పుడు ఆయన వచ్చేసాడు. ఆ ఊరిని 70 సంవత్సరాల వయసులో శ్రీమంతుడు పొలాలు అంతా విడిచిపెట్టేసి దేవుడు చెప్పినట్టుగా వచ్చాడు, అంటే క్రియ జరిపించాడనమాట. విశ్వాసం అంటే విధేయత అండి. దేవుణ్ణి విశ్వసించడం, మేము నమ్ముకున్నామండి యేసుప్రభుని అంటారు, అంటే యేసుప్రభు మాటల్ని మేము పాటిస్తున్నాము అని అర్థం అన్నమాట. విశ్వాసం అంటే ఏదో ఒక క్రియ, నీళ్ళలో మునగడము ఏదంటే అది కావచ్చు, ఒక ఆచారము, ఒక రిచువల్ కాదు. యా ఐ వాంటెడ్ టు టెల్ దిస్. విశ్వాసం అంటే దేవుని మాటలు విధేయించుట, ప్రేమించుట అంటే కూడా అదే. విశ్వాసము విధేయించుట ప్రేమించుట. యేసుప్రభు యోహాను 14:15 చెప్తారు, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు. అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను మీ కొరకు పరలోకంలో, అప్పుడు ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మని మీకు ఇస్తారు, ఆయన సత్యస్వరూపైన ఆత్మ అని చెప్తారన్నమాట. సో ఈ అబ్రహాంని గురించి ఇక్కడ రాయబడింది 2000 సంవత్సరాల క్రితము. ఇంకా అప్పటి నుంచి ప్రతి గ్రంథంలో అబ్రహాం పేరు ఉంటుందండి. దేవుడు కూడా అబ్రహాం పేరు చెప్తూనే ఉంటాడు. మోషేకి చెప్తాడు, నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు అని చెప్పేసి నిర్గమకాండంలో 3:14 చెప్తాడు. అలాగే హెబ్రీ పత్రిక చూడండి, పౌలు రాస్తాడు అబ్రహాం చరిత్ర జరిగిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత దాదాపు, అప్పుడు విశ్వాస వీరుల జాబితా రాస్తూ ఎవరెవరు విశ్వాసాన్ని కలిగి ఉండి దేశాలని జయించారని చెప్తాడనమాట హెబ్రీ పత్రిక 11లో చెప్పి, ఆ 11:8లో అబ్రహాంని గురించి చెప్తున్నాడు. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు కనుక దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి ప్రభు అనలేదు, ఎందుకు రావాలి అనలేదు, ఏది అడగకుండా దేవుడు ఎలా నడిపిస్తే ఆయన వెనకాల నడుస్తూ వచ్చాడనమాట. కనుక దేవుడు ఏది వాగ్దానం చేశాడో అవన్నీ అబ్రహాం పొందుకున్నాడు, అంటే ఆయన పిల్లలు పొందుకున్నారనమాట. దేవుడు అబ్రహాంకి నేను ఈ దేశాన్ని నీ సంతతికి ఇస్తా అని చెప్తాడు, కానీ అబ్రహాం మాత్రము
ఈ దేశం ఈ భూమి మీద ఉన్నది కాకుండా పరలోకం కొరకు ఆయన వేచి ఉన్నాడంట. దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తా అని చెప్తే అబ్రహము పరలోక సంబంధమైన వాణి మీద తన మనస్సును కేంద్రీకరించాడు అని చెప్తున్నారన్నమాట. మనకి ఈ విశ్వాస లెవెల్స్ పెరగాలంటే మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలండి. ఇది నిజంగా విశ్వాస గ్రంథం. బైబిల్ గ్రంథం అంతా కూడా బుక్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. మనం నమ్ముతున్నాం, ఇలా అక్కడ రాయబడి ఉంది కదా, దేవుడు ఆదిలో వాక్యంతో విశ్వాన్ని సృజించారు, యేసు ప్రభు కన్యమరేకి జన్మించారు, పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల సిలువలో మరణించారు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, నమ్ముతున్నాం అన్నమాట. అంటే మనలో విశ్వాసం ఉంది. చిన్న విశ్వాసం చెప్తా అండి, పెద్ద పెద్దవి తర్వాత చిన్న చిన్నవి కూడా దేవుడు ఎట్లా చేస్తారు ఆ చిన్న విశ్వాసాన్ని కూడా ప్రభు గౌరవిస్తారండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో నాకు చాలా ఇష్టమైనది అన్నమాట. ఈ రక్తస్రావ రోగి, 12 సంవత్సరాల నుంచి ఆమెకి రక్తస్రావం అవుతుంది. డాక్టర్స్ దగ్గర వెళ్తే అది ఇంకా ఎక్కువ అయిపోయింది, కానీ అది ఇంకా రోగం తగ్గలేదన్నమాట. కొన్నిసార్లు డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అది సరిగ్గా జరగకపోతే ముందుకంటే ఎక్కువ వర్స్ట్ అయిపోతుంది. ఈమెకు కూడా అలాగే జరిగింది. అయితే అప్పుడు ఆమెకి చాలా విసుగొచ్చింది, డాక్టర్స్ దగ్గర వెళ్తుంటే ఎక్కువ అయిపోతుంది, ఏం చేయాలి, దిక్కుతోచని పరిస్థితిలో ఆమె చూడండి దేవుని యొక్క కృప, యేసు ప్రభుని గురించి వినడం జరుగుతుంది. అందుకే యేసు ప్రభుని గురించి మనం చెప్పాలండి. ఎంతమంది అన్యులు ఉన్నారు చూడండి, యేసు ప్రభుని నమ్ముకుంటే స్వస్థత కలుగుతుంది. ముందు అక్కడి వరకు చెప్పాలి, తర్వాత స్వస్థత, తర్వాత రక్షణలోకి అన్నమాట. ఒకేసారి డిగ్రీ మీ యేసు రక్తంలో మీరు కడుక్కోండి. నా ఫ్రెండ్ అలాగే చెప్పేది నాకు స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు, ఆ యు బాన్ అగైన్, నువ్వు మరల జన్మించావా, యేసు రక్తంలో కడగబడ్డావా, అసలు అంటే ఏంటో నాకు తెలియదు కదా. అలా కాదు, ఎలా అంటే వాళ్ళకి అనారోగ్యం కలిగిందనుకోండి, మనం ప్రార్థించినప్పుడు వాళ్ళకి స్వస్థత కలిగిందనుకోండి, అప్పుడు వాళ్ళకి యేసు ప్రభు మీద విశ్వాసం వస్తుంది కదా. కనుక ఈ విశ్వాసము, స్వస్థత వరాలు చాలా చాలా ముఖ్యమైనవండి. రక్తస్రావ రోగి ఆమె వింటుందన్నమాట, ఎవరో చెప్తారమ్మా ఎంతమంది డాక్టర్స్ దగ్గర వెళ్ళినా నీకు నయం కావట్లేదు కదా, ఒక్కసారి యేసు ప్రభు నమ్ముకోమ్మా, ఆయన నమ్ముకుంటే చాలా స్వస్థత అమ్మా, ఆయనను తాకితే స్వస్థత అవుతుంది, ఆయన తాకితే స్వస్థత అవుతుంది, ఆయన నోటితో నీకు స్వస్థత కలుగునుగాకంటే స్వస్థత అవుతుందమ్మా అని ఎవరో చెప్తే వినిందనమాట. ఆమె వింటుంది, ఏం విన్నది, నేను అనుకుంటా ఆయనను తాకితే స్వస్థత, ఆయన తాకితే స్వస్థత, ఆయన మాటలో స్వస్థత. అప్పుడు ఎప్పుడైతే విన్నదో ఆమెలో ఆ కోరిక కలిగిందనమాట. అప్పుడు యేసు ప్రభు అలా వెళ్తున్నారు, అలా వెళ్తున్నారు అని విని ఆయన వెనకాల నుంచి వెళ్ళిందనమాట. ఏమనుకుంటుంది వెళ్ళేటప్పుడు, అది ఏమనుకుంటుందంటే ఇక్కడ ఆలోచనలో, ఆయన అంగీ తాకితే నాకు స్వస్థత, Mark 5:28 అనమాట అనుకుంది. అనుకొని వెనక్కి నుంచి వెళ్తుంది వెళ్తుంది, వెళ్ళి ఆయన అంగీ అంచు తాకింది. వెంటనే ఆమెకి రక్తస్రావం ఆగిపోయింది. రక్తస్రావం అంటే ఇంకా ఒక గాయం తగిలితే ఇంకా గడ్డ కట్టకుండా రక్తం స్రవిస్తుంది అన్నమాట. ఇట్ లీడ్స్ టు డెత్ ఆల్సో. మామూలుగా అయితే ఎప్పుడైనా ఒక గాయం అవుతే 3 నిమిషాల లోపల రక్తం గడ్డ కడుతుంది. అది దేవుడు మనకిచ్చిన రక్షణ అన్నమాట. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది, దేవుని యొక్క ప్రాణం ఆత్మ మన రక్తంలో ఉంటుంది. అందుకే మనిషి రక్తం భూమి మీద పడకూడదు, హత్యలు చేయకూడదు, అబార్షన్స్ చేయించుకోకూడదు, ఇవన్నీ ప్రభు చెప్పారన్నమాట. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆమె విశ్వాసంతో తాకింది. తాకే ముందు ఏమనుకుందంటే, ఆయన అంగీ అంచు తాకితే నాకు స్వస్థత. వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు బికమ్. నీవేది అనుకుంటావో అది జరుగుతుంది. అనుకుని అలా కూర్చోలేదు, వాళ్ళ ఇంట్లో వెనకాల నుంచి వచ్చింది, క్రియ జరిపించింది, వచ్చి యేసు ప్రభు అంగీ అంచుని తాకింది. హృదయంలో విశ్వాసం,
ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత. ఆ విశ్వాసంతో తాకింది అప్పుడు యేసు ప్రభు హృదయంలోంచి స్వస్థత శక్తి ఆమెలోనికి వచ్చిందనమాట. ఈమె హృదయంలోంచి విశ్వాసము ఆయనను తాకింది, యేసు ప్రభు నుంచి స్వస్థత ఈమెను తాకింది. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం ఆగిపోయిందనమాట. అప్పుడు యేసు ప్రభు అంటారు, ఎవరు నన్ను తాకారు, నా నుంచి శక్తి వెళ్ళిపోయింది, ఎవరు ఎందుకు అందరికీ చెప్పాలని. ఏంటి ప్రభా, చాలామంది మిమ్మల్ని తోసేస్తున్నారు కదా, పేతురు అంటారనమాట. చాలామంది మిమ్మల్ని నడుతూ ఉన్నారు, తోస్తున్నారు కదా, నన్ను ఎవరో తాకారంటారేంటి. చాలామంది తోస్తుండొచ్చు, నెట్టేస్తుండొచ్చు, కానీ ఒక్కరు తాకారు. ఆ తాకడంలో ఒక విశ్వాసం. అప్పుడు ఆమె వచ్చి చెప్తుంది, నేనే ప్రభా, ఇలా ఇలా జరిగింది, డాక్టర్స్ దగ్గర పోతే స్వస్థత కాలేదు, నేను విన్నాను మీ గురించి ప్రభా, అందువల్ల తాకాను, మిమ్మల్ని తాకితే స్వస్థత అని భయంతో చెప్తుంటే, భయపడొద్దమ్మా కుమారి, నీ విశ్వాసమే నీకు స్వస్థతనిచ్చిందమ్మా, నా అంగి అంచు కాదు. కనుక మన హృదయంలో విశ్వాసం ఉండాలి. ఎంత అంటే విశ్వాసపు శక్తి కొండల్ని కదిలించాలన్నమాట. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, మనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అక్కడ ఆమె స్వస్థత పొందింది. అలాగే మన శతాధిపతిని చూస్తే మత్తయి సువార్త 8లో ఇక్కడ స్వస్థత విశ్వాసం వలన అన్నమాట. సో 9 వరాల్లో స్వస్థత వరం, విశ్వాస వరం ఇక్కడ కలిసి పనిచేస్తున్నాయి. ఒకటొక్కటి వేరుగా మనం చెప్పలేమన్నమాట. ఈ శతాధిపతి మరి కఫర్నాంలోనికి యేసు ప్రభు ప్రవేశిస్తుంటారు. మత్తయి సువార్త 5, 6, 7లో కొండ మీద ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత కొండ దిగి వచ్చిన తర్వాత కుష్ఠరోగికి స్వస్థత. ఆ తర్వాత పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట సువార్త బోధించేటప్పుడు. వాళ్ళు ఊరు పేతురు వాళ్ళ ఊరు కఫర్నాం. ఇలా ఊర్లోనికి ప్రవేశిస్తుంటే శతాధిపతి రోమా సైనికుల 100 మందికి పెద్ద అనమాట. అప్పుడు ఆయన అంటాడు, నా సేవకుడు విపరీతమైన పక్షవాతంతో బాధపడుతున్నాడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అంటారు, పద, నేను వచ్చి స్వస్థపరుస్తాను. కానీ ఆయన అంటాడు, వద్దు ప్రభా, నా కింద 100 మంది ఉన్నారు, వాళ్ళని కూర్చో అంటే కూర్చుంటారు, లే అంటే లేస్తారు. అంటే నా అధికారం కింద ఉన్నవాళ్ళు నా మాట వింటున్నారు. మీకు భూమి ఆకాశం అంతా మీదే ప్రభా, ఈవెన్ ఆ దయ్యాల రాజ్యం మీద కూడా మీకు అధికారం ఉంది. సో మీరు ఒక్క మాట చెప్తే చాలు, నా సేవకునికి స్వస్థత అవుతుంది అని చెప్తారన్నమాట. అప్పుడు ఎంత విశ్వాసం, అబ్బా, ఆయన ఇజ్రాయేల్కి చెందిన యూదుడు కాదు, ఇజ్రాయేల్ ప్రజలు కాదు, కానీ అన్యుడు. కానీ ఎంత విశ్వాసం అంటే యేసు ప్రభువుకి భూమి ఆకాశముల మీద, భూమి క్రింద ఉన్న పాతాళ లోకం అన్నిటి మీద అధికారం ఉందన్నమాట. తండ్రి దేవుడు ఆయనకి అంత అధికారం ఇచ్చారు. పరలోక భూలోక పాతాళ లోకములు ఆయన ముందు మోకరించి వినతులు కావాలి. యేసు ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ప్రభు అంటే పాలించేవాడు, ఫిలిప్పీ 2లో చెప్తారనమాట. ఎంతటి విశ్వాసం అని యేసు ప్రభు తన చుట్టూ ఇజ్రాయేల్ ప్రజలు ఉంటారనమాట. వాళ్ళతో ఏం చెప్తారంటే, తూర్పు పడమరల నుంచి అనేకులు వచ్చి పరలోకంలో అబ్రహాం ఇస్సాకు యాకోబుల పంక్తిలో కూర్చుంటారు, కానీ రాజ్యానికి వారసులైన మీరు వెలుపల చీకటిలోనికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడుస్తూ పండ్లు కొరుకుతూ ఉంటారు. తూర్పు దేశాలంటే మన దేశాలేనండి. ఆ తర్వాత పడమర అంటే అమెరికా, ఇవన్నీ. మరి మీరు అంటే ఇజ్రాయేల్ ప్రజలు అన్నమాట. మీరు అసలు వారసులు, అబ్రహాం సంతతి వాళ్ళు, కానీ మీకు విశ్వాసం లేదు కాబట్టి అబ్రహాం ఇస్సాకు యాకోబుల పంక్తిలో మీరు కూర్చోవాలి, వాళ్ళు మీ పితరులు. కానీ అన్యులైన వాళ్ళు కూర్చుంటారు, మీరైతే రాజ్యానికి వెలుపల చీకటి అంటే అగాధం, నరకానికి వెళ్తారు అని చెప్తున్నారు. అంటే ఆ అవిశ్వాసాన్ని గద్దిస్తున్నారు. వాళ్ళు ఆయనని దేవుని కుమారుడని గుర్తించలేకపోతున్నారు. ఈ అన్యుడైన శతాధిపతి గుర్తించాడు, నువ్వు దేవుడయ్యా, నీకు అధికారం ఉంది అని. కానీ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు వడ్రంగి కొడుకు కాదా, మీ సోదరులు ఇక్కడ లేరా, మాతో ఉండలేదా మీ అక్క చెల్లెళ్ళు అంటారు. నువ్వు సమరీయుడు, నీకు దయ్యం పట్టింది అంటారు యూదులు, ప్రధానార్చకులు, యాజకులు. కానీ ఈయన యేసు ప్రభుని దేవుని కుమారుడుగా, సర్వశక్తిమంతునిగా, ఎల్ షాడై, ఆల్ మైటీ గాడ్ గుర్తిస్తాడు. అందువల్ల ప్రభు అంటారు, నువ్వు వెళ్ళయ్యా,
నీవు విశ్వసించినట్లు నీకు జరుగుతుంది. నువ్వేం విశ్వసిస్తున్నావు నేను ఒక మాట చెప్తే నీ సేవకునికి స్వస్థత. సో నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక. అలాగే జరుగుతుందన్నమాట. ఆ తర్వాత 9వ అధ్యాయానికి వస్తే మత్తయి సువార్తలు విశ్వాస వరంలో ఇంకా అంత క్లియర్గా చూద్దామండి. 8వ అధ్యాయంలో 3 స్వస్థత, 9లో దాదాపు 6 స్వస్థత యేసు ప్రభు చేస్తారన్నమాట. కూర్చుంటే స్వస్థత, దారిలో స్వస్థత, ఇప్పుడు రక్తస్రావ రోగికి దారిలో స్వస్థత, అలాగే ఇంటికి వెళ్తే స్వస్థత. యేసు ప్రభు జీవితమంతా స్వస్థతలు, 3వ వంతు టైము స్వస్థతలకే చేస్తాడనమాట. యేసు ప్రభు ఇంకా కఫర్నాంలో ప్రవేశించేటప్పుడు శతాధిపతి, కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇంట్లోకి వచ్చేసారు. ఇంకా వచ్చినప్పుడు 2 గుడ్డి వాళ్ళు వచ్చేస్తారనమాట ఆ ఇంటికి. వచ్చి ఏమంటారంటే, యేసు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించండి, యేసు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించండి. అంటే ఏం చేయాలి నేను మీకు అంటే, మీరు మాకు చూపు దయచేయండి ప్రభు అంటారు. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు అడుగుతారు, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా? అవును ప్రభు మేము నమ్ముతున్నా. అప్పుడు ప్రభు ఏమంటారంటే, మీరు నమ్మినట్లే మీకు జరుగునుగాక అంటారు. వెంటనే వాళ్ళకి కంటి చూపు వచ్చేస్తుందన్నమాట. వాళ్ళు దేవుని స్తుతిస్తారు. ఏది మీరు నమ్ముతున్నారో యేసు ప్రభు ఇది చేయగలరని, అది మీకు ఆయన చేస్తారండి. అది విశ్వాసం అన్నమాట. వీళ్ళు నమ్మారు, 2 గుడ్డి వాళ్ళు. రక్తస్రావ రోగి నమ్మింది ఆయన అంగి అంచు తాకితే స్వస్థత అని, శతాధిపతి నమ్మాడు ఒక్క మాట చెప్తే స్వస్థత అని. మనం కూడా నమ్మాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండండి. మీకు స్వస్థత కావాలంటే స్వస్థత ఉన్నవన్నీ కూడా మీరు చదవండి, చదివి దాన్ని ధ్యానిస్తూ ఉండండి. నేను ఇలాగే ధ్యానించుకుంటాను ఇప్పుడు పడుకుంటే. ఒకవేళ ఇప్పటి వరకు ఏం చదువుతాను పడుకునే వరకు, యేసుప్రభలా వెళ్తున్నారు, రక్తస్రావ రోగి వెళ్ళింది, ఆయన అంగి అంచు తాకింది, ఆయనలోంచి శక్తి వచ్చింది, ఆమెకు స్వస్థత. ఇంకా పేతురు వాళ్ళ ఊర్లోకి కఫర్నాంలోకి అడుగు పెడుతున్నాడు, శతాధిపతి వచ్చాడు, ప్రభా నా సేవకునికి, నాకు ఇష్టమైన సేవకునికి పక్షవాతం, విపరీతంగా బాధపడుతున్నాడు. ప్రభు అంటారు, నేను వచ్చి స్వస్థపరుస్తా, పద పద నేను మీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తా. ఎంత తగ్గింపు స్వభావం అండి. ఒక అన్యుడు అన్యుని యొక్క పనివాడి కొరకు నేను మీ ఇంటికి వస్తా అంటున్నారు. మనలో ఈ వరాలు పంచాలంటే అంత తగ్గింపు స్వభావం ఉండాలి మనకు కూడా. అందరినీ దేవుని పిల్లలుగా చూడాలి, అన్ని సమయాల్లో అవైలబుల్గా ఉండాలన్నమాట. అది పేతురు వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టారు, వెనకాల 2 గుడ్డి వాళ్ళు వచ్చారు, ప్రభా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, ఏం కావాలి మాకు దృష్టిదాను, నేను ఈ పని చేస్తానని మీరు నమ్ముతున్నారా? అవును ప్రభు, అయితే మీరు విశ్వసించినట్లే మీకు జరుగునుగాక. వెంటనే వాళ్ళకి కంటి చూపు వస్తుంది. వెళ్ళి అందరికీ ప్రభు చేసిన అద్భుతాన్ని గురించి చెప్తారు. మన హృదయంలో విశ్వాసం ఏదైనా చూడండి, ఈ రంగు పెట్టుకుంటే వెంట్రుకలు నల్లగా అయిపోతాయంటే అది పెట్టుకుంటాం కదండి. ఆ తర్వాత ఈ మెడిసిన్ కానీ లేకపోతే ఇలా చేయండి మీకు బాగవుతుంది, ఏదైనా ఈ లోకంలో మనుషులు చెప్తుంటే అది నిజమో కాదో కానీ నమ్ముతాం కదా. కానీ దేవుని మాట నమ్మాలండి, దేవుని యొక్క మాటని మనం నమ్మాలి. ఆ విశ్వాసాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఇవ్వాలన్నమాట. కనుక మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అన్ని కోడి గుడ్లు అనుకోండి ఎంత చదువుతారు, అప్పుడు పరిశుద్ధాత్మ గుడ్ల మీద కూర్చున్నట్లుగా పరిశుద్ధ ఆత్మ మన హృదయంలో దేవుని యొక్క వాక్యం మీద కూర్చొని పొదిగించి ఆ విశ్వాసాన్ని మనలో కలగజేసి ఆ గుడ్డులోంచి పిల్ల వచ్చినట్లుగా ఆ వాక్యం మనలో జీవం గల వాక్యం అయ్యేలాగా చేస్తారన్నమాట. కనుకనే చదువుతూ ఉండండి. బైబిల్ గ్రంథాన్ని చదవడం చాలా ముఖ్యమండి ఈ రోజులలో, ఎందుకంటే చాలా రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి, దయ్యాల ఆత్మలు పనిచేస్తున్నాయి, అవి కూడా స్వస్థతల్ని చేస్తాయి, మంత్రగాళ్ళు స్వస్థతలు చేస్తారు. అక్కడ పరిగెత్తకండి, అన్నీ మోసాలు. ఇదిగో ఇలా అనుకుంటే అలా అనుకుంటే అలా అవుతుంది, ఏవి వద్దు. ఇప్పుడు ఇంకా మనం యేసు ప్రభు వస్తారు, యేసు ప్రభు రాకడు కొరకు పెళ్లి కొడుకులాగా వస్తారు, పెళ్లి కూతురులాగా ఆయన కొరకు మనం ఎదురు చూడాలి, పరిశుద్ధమైన కన్యకలాగా ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన వచ్చే ఆ సమయానికి ఆ సమయం మనం పోగొట్టుకోకూడదు. ఆ ఒక్క నిమిషం ఎప్పుడొస్తారో రెప్పపాటు కాలంలో,
అప్పుడు మనం ఎత్తబడి యేసు ప్రభు దగ్గర పెట్టేస్తాడు మనల్ని పరిశుద్ధాత్. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. కూర్చొని బైబిల్ చదువుకొని, ఎన్నిసార్లు నేను 5-6 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, బైబిల్ చదువుకొని దాన్ని ధ్యానిస్తూ ఉండండి. ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ, మనలో ఉన్న ఆత్మ మనకి వివరణ ఇస్తూ ఉంటాడనమాట. దానిలో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఇస్తాడు, మన అంతరాత్మని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ మన అంతరాత్మని బలపరుస్తాడు. మన అంతరాత్మ స్ట్రాంగ్గా అయిపోతుంది. ఇనుప స్తంభంలాగా, ఇత్తడి తలుపులాగా, సురక్షిత పట్టణంలాగా అయిపోతుంది. ఆ అంతరాత్మ, మన ఆత్మ రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. శరీరం ఎలా పెరుగుతుంది చూడండి. ఇలా తింటుంటే దేవుని యొక్క వాక్యం మనం భుజిస్తుంటే పరిశుద్ధాత్మ అమ్మ పక్షి, మన ఆత్మ చిన్న పిల్లల్లాగా, కోడి పిల్లల్లాగా రోజు అన్నం పెడతారనమాట. ముందు గుడ్ల నుంచి పిల్లలు వస్తాయి, అంటే ఆత్మలో జన్మించినట్లు. మరి ఆ పిల్లలకి రోజు అన్నం పెట్టినట్లు ఈ అన్నం మనం భుజించాలన్నమాట. రోజు తినాలి. రోజు శరీరానికి తింటున్నాం కదా, రోజు ఆత్మకు కూడా ఆహారాన్ని మనం భుజించాలి. అప్పుడు మన ఆత్మ బలంగా అయిపోయి ఈ లోక శోధనలని జయించగలుగుతుందన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు విశ్వసించినచో దేవుని మహిమను చూస్తారని మీరు మరియా మార్తెలతో చెప్పారు యేసయ్య. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గుర్చిన వాక్కు వలన కలుగుతుందని పౌలు రోమ 10:17 చెప్పారు. ఈ లోకంలో అనేకమైన స్వరాలు, మనుషుల స్వరాలు, దయ్యాల స్వరాలు వినబడుతున్నాయి, కానీ నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయన్నారు. ప్రభా, మోషే సినాయి పర్వతం మీద మీ స్వరాన్ని విన్నాడు. ఏలియా కూడా నైనా ఆ హోరేబు పర్వతం మీద మీ స్వరాన్ని విన్నాడు. మీ శిష్యులు మీ స్వరాన్ని విన్నారు. మేము కూడా మీ స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను, వానిని ఎవ్వరు కూడా నా నుంచి అపహరించలేరని. యోహాను 10:27 మాకు నెరవేర్చండి ప్రభా. మాకు విశ్వాసాన్ని ఇవ్వండి పరిశుద్ధాత్మదేవ. మేము కూర్చొని బైబిల్ చదవడానికి సాయం చేయండి. చదువుతున్నప్పుడు మీరు ఒక గురువులాగా మాకు వివరణ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చదువుతూ విశ్వాసాన్ని పెంచుకొని యేసు ప్రభుకి సాక్షులుగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.